नमस्ते प्रिया वंटल की स्वागत ईरोज मन किचन टिप चूदी चूँ फ्रेश को दी मन फ्रिज स्टोर चुस्काली एन रोज मन पाड़क उसे ये टिप्स पाटा वीडियो तेसक మనం మార్కెట్ నుంచి కొత్తిమీర తేగానే నీట్ గా ఈ కాడలన్నీ సెపరేట్ చేసుకోవాలండి ఇందులో ఏదైనా పిచ్చి మొక్కలు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు తిని మనం నీట్ గా ఇలా విడివిడిగా చూడండి ఈ కాడలంతా మనం నైఫ్ తో గాని చేతితో గాని ఇలా తీసేసుకోవాలి ఫస్ట్ ఈ కాడల్ని ఇలా వేర్ చేసుకున్న తర్వాత ఇందులో ఏదైనా పండు మాగిన ఆకులు ఉంటాయండి అవి కూడా తీసేసుకోవాలి ఎందుకంటే ఆ పండు మాగిన ఆకుల వల్లే మనకు మిగతా కొత్తిమీర అంతా కూడా త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంది చూడండి ఇలా పొడవుగానే మీరు ఓన్లీ ఈ వేర్లు మాత్రం తుంచేసి ఈ కొత్తిమీరనంతా ఇలా మనం తుంచి పక్కకు పెట్టుకుందాము ఇది ఫస్ట్ స్టెప్ అండి ఇలా మనం మరి ఎక్కువ కాడలు తుంచుకోవాల్సిన అవసరం లేదండి ఈ వేర్ల వరకు తుంచుకుంటే సరిపోతుంది మనకు ఈ కాడలంతా కూడా ఏదైనా రసం చేసుకున్నప్పుడు లేదంటే పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఈ కాడలు వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఈ కాడలంతా మీరు పడేయొద్దండి ఇలా అన్ని చేసేసుకుందాము ఇలా అన్ని డివైడ్ చేసి పెట్టుకుందాము చూడండి ఈ విధంగా మనం పండు మాగిన ఆకుల్ని అలాగే ఏదైనా పిచ్చి మొక్కల్ని ఆ వేర్లని అన్ని తీసేసుకొని ఇప్పుడు దీన్ని నీట్ గా వాష్ చేసుకుందాము ఈ విధంగా ఒక వెడల్పుగా ఉన్న టబ్ లోకి వాటర్ తీసుకోండి ఈ కొత్తిమీరని ఇందులో వేసేసుకొని బాగా రెండు సార్లు వాష్ చేసుకుంటే మనకి మట్టి ఏదైనా ఉంటే అంత కిందకి వెళ్ళిపోతుందండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే మరొకసారి రన్నింగ్ వాటర్ తో కూడా మీరు కడిగేసుకోవచ్చు చూడండి ఎంత మట్టి వస్తుందో ఇలా రెండు మూడు సార్లు కడుక్కుంటే మనకు ఆకంతా కూడా నీట్ గా వచ్చేస్తుందండి అండి మట్టి అంతా కూడా టబ్ లోకి కిందకి వెళ్ళిపోయింది ఇలా రెండు సార్లు కడుక్కున్న తర్వాత ఇలా ఒక చిల్లులుగా ఉండే బుట్టలు ఏదైనా ఉంటాయి కదండి స్ట్రెయిన్ చేసుకోవడానికి అందులోకి ఈ కొత్తిమీరని వేసేసుకోవాలి ఇలా ఈ బుట్టలో ఒక 10 నిమిషాలు దీన్ని ఇలాగే వదిలేసామంటే దీంట్లో ఉండే నీళ్ళంతా కిందకి వచ్చేస్తాయి 10 నిమిషాల తర్వాత ఇలా ఒక పొడి బట్ట తీసుకొని దీనిపైన మనం ఈ కొత్తిమీరని ఇలా పరిచేసుకున్నామంటే మిగిలిన తడి ఏదైనా ఉంటే కూడా ఒక 10 నిమిషాల్లో ఇదంతా ఆరిపోతుందండి ఇది మనం నీడలోనే ఆరబెట్టుకోవాలి మళ్ళీ ఫ్యాన్ వేసామంటే కూడా ఆకు తొందరగా వాడిపోతుంది కాబట్టి ఫ్యాన్ ఏం లేకుండా ఇలా క్లాత్ పైన వేసి మరొక 10 నిమిషాలు ఇలాగే వదిలేసేయండి అండి 10 నిమిషాల తర్వాత మనకు కొత్తిమీర అంతా కూడా బాగా నీట్ గా ఆరిపోయిందండి ఒకవేళ మీకు ఇంకా తడి ఉంది అనిపిస్తే ఇలా ఈ క్లాత్ తోనే ఇలా నెమ్మదిగా ఇలా తుడిచేసుకోండి ఇప్పుడు మనం బాక్స్ ఫ్రిజ్ లో ఏదైతే స్టోర్ చేసుకుంటామో ఆ బాక్స్ తీసుకొని వీలైనంత వరకు ఇలా మందంగా ఉండే బాక్స్ తీసుకోండి పైన పలుచగా ఉండే బాక్స్ లైతే మనకి తొందరగా పాడైపోతుందండి కొత్తిమీర నేనైతే టప్పర్ వేర్ ఎక్కువ యూస్ చేస్తానండి ఒకవేళ ఇవి లేకపోయినా కొంచెం మందంగా ఉండే బాక్స్ నే తీసుకోండి తర్వాత ఇందులోకి మనం ఇలా టిష్యూ పేపర్ ని వేసేసుకుందాము ఇది కూడా ఒక రెండుగా ఉండేటట్లు వేసుకుంటే మనకు తడి ఎక్కువ ఫీల్ చేస్తుంది కొత్తిమీర లేదనే తడి వస్తే తర్వాత ఈ కొత్తిమీరని ఈ బాక్స్ లోకి ఇలా స్ప్రెడ్ చేసుకుందాము మీరు కావాలంటే కొంచెం చిన్న చిన్నవిగా చేసి కూడా వేసుకోవచ్చుండి కానీ ఇలా కాడలు కాడలుగానే మనం వేసుకుంటే మరి ఎక్కువ ఒత్తి పెట్టకుండా కొంచెం గ్యాప్ వచ్చేలాగా ఇలా ఫ్రీగా ఉండేటట్లు వేసుకున్నారంటే మీ కొత్తిమీర అస్సలు పాడవదండి చూడండి
నాకు కొత్తిమీర కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి నేను పెద్ద బాక్స్ యూస్ చేస్తున్నాను మీరు కొంచెం క్వాంటిటీ ఉండే పని అయితే ఇంకొంచెం చిన్న బాక్స్ లో కూడా పెట్టి స్టోర్ చేసుకోండి ఇలా కొత్తిమీరని అంత పెట్టేసుకోవాలి మరి ఎక్కువ ప్రెస్ చేయొద్దండి ఆ కొకదానికొకటి అంటుకొని కూడా మనకు తొందరగా పాడైపోతుంది ఇలా కొంచెం ఫ్రీగా ఉండేటట్లే మనం కొత్తిమీరని స్టోర్ చేసుకోవాలి తర్వాత దీనిపైన ఇంకో నాప్కిన్ కూడా వేసేసుకుందాము టిష్యూ పేపర్ మీరు కావాలంటే ఇంకొకటి కూడా వేసుకోండి మరి ఎక్కువ రోజులు ఉన్న మనకి కొత్తిమీర అనేది స్మెల్ ఉండదండి కూరల్లో వేసుకొని కూడా వేస్టే నేనైతే ఒక 10 రోజులు లోపు ఈ కొత్తిమీరనంతా వాడేసుకుంటానండి పచ్చళ్ళు అవి చేసుకునే పని అయితే అప్పటికప్పుడు చేసేసుకుంటాము మనకి అన్ని కూరలపైకి గార్నిష్ కి వాటికి కావాలనుకున్నప్పుడు ఈ మెథడ్ అయితే బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి మనం ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఇది ఒక పద్ధతిండి ఇంకొంచెం ఈజీగా ఉండే పద్ధతి ఇంకొకటి చూపిస్తాను ఇలా ఇంకో బాక్స్ తీసుకోండి ఇందులో కూడా కింద టిష్యూ పేపర్ వేసుకోవాలి తర్వాత ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకోండి ఇలా కొత్తిమీరని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టిష్యూ లో వేసుకుందాము టిష్యూ పేపర్ లో వేసుకున్న తర్వాత దీన్ని ఒక పాకెట్ లాగా చుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక పాకెట్ లాగా చుట్టుకొని ఈ బాక్స్ లో ఇలా సర్దేసుకోండి మీరు ఇలాగే ఒక 4-5 ప్యాకెట్స్ సర్ది పెట్టుకున్నారంటే రోజు వంట చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొని ఈజీగా వాడుకునేయొచ్చండి అంతా కూడా బాక్స్ తీసి ఇదంతా లేకుండా ఇలా మీరు ఒక 4-5 ప్యాకెట్స్ ఈ బాక్స్ నిండా పెట్టేసుకున్నారంటే ఈజీగా ఒక ప్యాకెట్ తీసేసుకొని మనం ఆల్రెడీ నీట్ గా కడిగేసుకున్నాం కాబట్టి అసలు అలాగే వాడేసుకోవచ్చండి ఇంకా మళ్ళీ ఏం కడుక్కోన అవసరం లేదు ఇలా కూడా చాలా బాగుంటుందండి ఈ టిప్ అయితే అసలు ఓకేనండి చూడండి నేను ఈ విధంగా ఒక 4 ప్యాకెట్లు తయారు చేసి పెట్టుకున్నాను మనకు ఈజీగా ఒక రోజు కూరల్లో ఒక ప్యాకెట్ యూస్ చేసుకోవచ్చు మనకు ఈ కరోనా టైం లో ఎక్కువసార్లు మార్కెట్ కు వెళ్లి రిస్క్ తీసుకోవడం కన్నా ఇలా 10 రోజులకు ఒకసారి కూరగాయలు తెచ్చుకొని కొంచెం టైం స్పెండ్ చేసి వాటిని నీట్ గా కడిగి వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న టిప్స్ తో మనం వెజిటబుల్స్ ని ఆకుకూరల్ని స్టోర్ చేసుకున్నామంటే అసలు బయట పోయే పనే ఉండదండి ఏదైనా అత్యవసరమైతే బయటికి వెళ్తే సరిపోతుంది మనకు కొత్తిమీర ఇవన్నీ కూడా మనకి ఈజీగా వాడిపోతూ ఉంటాయి ఒక్కోసారి మార్కెట్ నుంచి తెచ్చి మనం అవి అలాగ పెట్టేస్తాము మనం మన పనులు చూసుకొని వెళ్ళే లోపల అవన్నీ వడలిపోయి ఉంటాయండి అసలు ఇప్పుడు కొత్తిమీర కూడా చాలా కాస్ట్ అండి ఈ కట్ట నాకు 40 రూపాయలు పడిందండి అటువంటప్పుడు మనం కొంచెం టైం స్పెండ్ చేసి జాగృతగా ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుందండి మీకు ఈ వీడియోని షేర్ చేద్దాం అనిపిస్తుందండి కొత్తగా ఇప్పుడే మా ఛానల్ ని చూసేవారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి మళ్ళీ కలుస్తాను బై అండి